अंदर कोड़ा लक्षल मंदी श्रीकाकुळं निंची अनंतपुरं दाका सुमारुगा 16 जिल्लालु गुंडा जरिगिन न्यायबेरी ये विधंगा प्रति चोट ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జేహో జగనన్న అని చెప్పేసి నినదించిన పరిస్థితుల్ని కళ్ళారా ప్రజలందరూ కూడా చూశారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక ధర్మం సామాజిక న్యాయం జగన్ మోహన్ రెడ్డి గారు పాటించారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మేము ఉద్యమాలు చేయలేదు మేము పోరాటాలు చేయలేదు సామాజిక న్యాయం కోసం మేమెక్కడా కూడా రూట్లు ఎక్కకుండానే 3 సంవత్సరాల కాలంలోనే సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందా సామాజిక న్యాయం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తారని చెప్పేసి మేదావులు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ రోజున బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఒక ఆలోచన వాళ్ళలో జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ఒక కృతజ్ఞత భావం జగన్ మోహన్ రెడ్డి గారు అడగకుండానే ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని గౌరవించాడు మాకు విలువలను పెంచాడు ఈ రోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా మాకు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద పీట వేసిన మానవుడు ఎవరూ లేరని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జై హో జగనన్న నినాదాలతో మారుమోగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంత పెద్ద ఎత్తున ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు అనే ఒక మంచి మాకు తట్టుకోలేనంత ఆనందం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు చూపిస్తున్న కృతజ్ఞత భావం ఆ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు మహానాడు సాక్షిగా నిజంగా అదొక మహానాడు మాయనాడుగా చంద్రబాబు ఒక మాయల ఫకీర్ లాగా అక్కడ కూర్చొని 2 రోజుల పాటు తిట్ల పురాణంతో నిజంగా అది ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఘోరాతి ఘోరంగా తిట్ల పురాణంతో ఏ విధంగా ఆ మహానాడు జరిపాడో ప్రజలందరూ కూడా కళ్ళార వీక్షించారు చంద్రబాబు నాయుడు గారు నీకు ముఖ్యమంత్రి గారిని జగన్ మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే చాలా నవ్వుతా ఉన్నవే సంబరపడిపోయేవే ఒక బీసీ నాయకుడు ఆయన పాత్ర అనుకుంటా మరి తాగొచ్చి మాట్లాడుతా ఉన్నాడా అతను మాజీ మంత్రిగా చేశాడు సీనియర్ అసలు అంటే భూతుల పురాణానికి లంకించుకుంటే బీసీలు బీసీగా అతను ఉండి అతనితో నువ్వు తిట్టిస్తా ఉన్నావు నిజంగా ఆ ఏన్న పాత్రుడు మాట్లాడే మాటలు ఈరోజు బలహీన వర్గాలు బలహీన వర్గాలు
అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని చెప్పేసి మీరు చెప్పుకునే మాట పటాపంచలైపోయింది. ఈ రోజు బీసీల మొత్తం యావత్తు జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడవాలి. జగన్ మోహన్ రెడ్డి గారు మా పట్ల చూపిస్తున్న ఆదరణ ప్రేమ ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలు ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన అభినవ పూలే జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కీర్తిస్తున్న పరిస్థితులు. ఈరోజు మూడు సంవత్సరాల కాలంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో బీసీలకి 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% ప్రభుత్వ రంగ సంస్థ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్లో 50% చట్టం చేసి ఆ చట్టాన్ని బలహీన వర్గాలైన బడుగులమైన మాకు అందించిన అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొట్టమొదటి స్పీకర్ స్థానం దగ్గర నుంచి శాసన మండలి స్థానం దగ్గర నుంచి శాసన మండలి వైస్ చైర్మన్ స్థానం దగ్గర నుంచి ఈరోజు మంత్రివర్గంలో కూర్పు దగ్గర నుంచి 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చి సామాజిక ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించాడు. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత, ఆ రోజున రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర పుటల్లో లిఖించదగిన గొప్ప అంశం ఏదైనా ఉందంటే ఈ సామాజిక ధర్మం. నిజంగా నువ్వేమో మహానాడులో కొంతమందిని పెట్టుకొని భూత పురాణం లంఘించుకుంటావు, నువ్వేమో బీసీలకు ఏం చేశావో చెప్పలేకపోయావు. ఈరోజు ధైర్యంగా చెప్తాం, ధమ్ముగా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలు ఏ విధంగా ఎదుగుతున్నారు, బీసీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగింది, బీసీలు ఆర్థికంగా ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు, రాజకీయ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో. దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు, మేం చెప్పేదానికి నువ్వు చర్చకైనారా, లేకపోతే ఈ తిట్లు పురాణం లంఘించుకున్న నీలాంటి వాళ్ళని నోరు మూసుకొని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు అని చెప్పాను. ఈరోజు ఇన్ని పదవులు ఎవరిస్తారు అసలు? మార్కెట్ యాడ్ డైరెక్టర్ పదవి కావాలంటేనే చెప్పులు అడిగేలా తిరిగే పరిస్థితులు పోయి చైర్మన్ స్థానాలు, మేయర్ స్థానాలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు రాజ్యసభ మెట్లెక్కిస్తా ఉన్నాడు. ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, ఒక మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వే రోజైనా సరే బలహీన వర్గాలని రాజ్యసభ మెట్లు ఎక్కించగలిగావా? బలహీన వర్గాలకి నువ్వు రాజ్యసభ సీట్లు ఇవ్వగలిగావా? జనరల్ స్థానాల్లో బలహీన వర్గాలని బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మేయర్ స్థానంలో కూర్చోపెట్టగలిగావా? నారా చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఒక ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వర్ల రామయ్యకి రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి పాపం ప్రకాశం బ్యారేజీ దాకా వచ్చిన తర్వాత నీ సామాజిక వర్గానికి ఇచ్చి నీ సామాజిక వర్గం వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిని చేశావే, నువ్వా మాట్లాడేది? సిగ్గుగా లేదా నారా చంద్రబాబు నాయుడు? తొడవ కొట్టిస్తావా? మహానాడులో తొడవలు సరిపిస్తావా? తొడలు కొట్టి 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 కొట్టిన వాళ్ళంతా ఏమైపోయారు? షెడ్డు కలిపారు. 2019 ఎన్నికల్లో తొడలు కొట్టించావు, ఆఖరికి నీ బామ్మర్ది బాలకృష్ణతో కూడా కొట్టించావు త్వరలో. ఏమైపోయాడు? షెడ్డు కలిపాడు. మళ్ళా రాసి పెట్టుకో నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మేము మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిరుగుతా ఉంటే ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఘంటాపథంగా, 2024 జగన్
వన్స్ మోర్ అంటే జగనే కావాలి, జగనే రావాలి, జగనే కావాలి, జగనే రావాలి అని చెప్పేసి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే ఎట్లా ఉంది? మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆఖరికి అందరూ అన్ని పార్టీలు కూడా సామాజిక ధర్మం జగన్మోహన్ రెడ్డి గారిలాగా పాటిస్తే, సామాజిక న్యాయం కావాలని గొంతెత్తుకుని అరవాల్సిన పని లేదు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా సామాజిక ధర్మాన్ని పాటించమని చెప్పేసి పాటిస్తే బాగుండని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల బీసీల సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు, ఎస్టీ సంఘాల నాయకులు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు గొప్పవాడు, నిజంగా అమ్మైనా అడగకుండా అన్నం పెట్టదు, అడగకుండానే అన్నం పెడుతున్నవాడు గొప్పవాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న బీసీ సంబంధించిన ఆ అసోసియేషన్స్ అన్ని కూడా మాతో మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి.